अंदर की नमस्कार अंडी वीडियो मन मरक हैंड मोडल ने बिगनर्स कोसम ने मन की मा टीवी 9:30 पीएम की एनो जन्मल बंधम सीरियल अंदर मन की वेदा मेडम वेको मोडल और सारी ट्रई ची इला कदी फस्ट मन लाइनिंग मन की मेन पीस कावाली वेदा मेडम वेसकना पीस लाटी सेम दी को अट दी बिगनर्स चेयि कुटमी मन की तेजी मरक चेयि मनमजी कुछ लाइनिंग कावाली इला मेन पीस लाइनिंग अभी मन की कोलतल पेटेको कटी इकडनी इकड़की मन आरु पाविंचुलु अंटे हैंड एंता अंत पड़व पे इला वे मन की चेयि लूज 5 इंचेस इकड मन की 2 इंचुलु कच्चु वेडल्पु वच्चेसि मन की 8 इंचुलु कच्चु तो कलिपेसुकोनि इला पेट्टुकुन्न तर्वात ఇక్కడ మనము 6.5 ఇంచులు తీసుకున్నాం కదండి ఇక్కడ చంక డౌన్ అన్నది మనము 2.5 తీసుకున్నాము ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు చంక డౌన్ తీసేసుకున్నాము ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1.5 ఇంచులు ఇక్కడ భుజం కుట్టు దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా ఇలా 1 ఇంచ్ పెట్టేసుకోండి इकड़ वन इंच पेटेक तरवा इट मोत्तम वन इंच मार्क पेटेक तरवा मनमिका वन इंच पैकी मार्क इकड़ पैकी इकड़ इकड़ तीस भुजन दी चेयि लूज दी वन इंच इकड़ मन हॉल ड्रॉप गीवाली वन इंच तीसुकुन्नां कदंडी इक्कड वन इंच की क्रॉस अन्नदी मनं इला कलिपेसुकोवाली इक्कड मनं इला होल इप्पुडु कट चेसुकुंदामु लाइनिंग कट चेसुकुन्न तर्वाते मनं मेन पीस मीदे वेसि कुट्टेसुकोवाली ఇక్కడ మనకి కచ్చుకి ఇది భుజము ఇక్కడ హోల్ అన్నది మనకి చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో ఇలా కొలత పెట్టి మనము కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇటు వైపు కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసేసుకొని ఇలా ఉంది కదండి ఇలా పెట్టేసుకొని సీదా మీద ఇది సీదా ఇటు వైపు ఉల్టా ఒకవేళ మీరు బిగినర్స్ కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి మనకి కొన్ని క్లాత్లు అన్నవి ఉల్టా సీదా అన్నవి ఈజీగా తెలిసిపోతాయి కొన్ని క్లాత్లు అన్నవి మనకి తెలియదండి అది మీరు టైలరింగ్ చేసే వాళ్ళకైతే వాళ్ళు తెలుసుకోగలుగుతారు కానీ బిగినర్స్ కైతే కొన్ని క్లాత్లు తెలియదండి మీరు కట్ చేసేటప్పుడే ఇలా ఇంటు మార్క్ పెట్టేసుకోండి ఇలా మనం సీదా మీద ఇలా వేసేసుకొని కుట్టేసుకుందాము ఒక పాదం మందం మొత్తం ఇలా కుట్టేసుకోవాలి నేను సీదాగా వేసుకున్నాను ఎందుకంటే మనకి డిజైన్ అన్నది అటో ఇటు కదలకుండా ఉంటుంది ఇలా సీదాగా వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ నుంచి ఇటు కూడా పాదం మందం ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ముందు తీసేసుకుందాము ఇప్పుడు మనము లైనింగ్ కి ఇలా పెట్టేసి సమానంగా కట్ చేసుకోవాలి
మనం ఇలా కట్ పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ అన్నవి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి మెల్ట్ అవడానికి రౌండ్ లో కూడా చిన్న చిన్న కట్స్లు పెట్టుకోండి క్లాత్ ఇక్కడ మన మెయిన్ పీస్ అన్న క్లాత్ అన్నది కట్ అవ్వకుండా పెట్టేసుకోండి ఇలా మనము లైనింగ్ అన్నది లోపల వైపు మల్చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్ గా రాలేదు అంటే ఇలా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి స్క్రూ డ్రైవర్ కాని పుల్ల కాని మనం యూస్ చేయొచ్చు ఇలా పెట్టేసి ఇలా నేసుకోండి అప్పుడు మనకి షేప్ కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనము కుట్టు వేసుకుందాము మనకి లైనింగ్ బయటికి కనిపించకుండా ఇక్కడ బయటికి ఇలా మనకి లైనింగ్ ఇలా కనిపించొద్దండి ఇలా లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేలా ఉంచేసుకొని ఇలా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక కుట్టే వేసేసుకోండి పై కుట్టు వేసుకునేటప్పుడు చిన్న కుట్టు అంటే మీడియం కుట్టు వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇటు చుట్టుపక్కల మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఒక బటన్ తెచ్చుకోండి మీ బ్లౌజ్ కి కలర్ సూట్ అయ్యేలా బటన్ తెచ్చుకోండి మనకు బటన్ అన్నది మనకి విడిగా కూడా అమ్ముతారండి మనకు ప్యాకెట్స్ లో కూడా ఇస్తారు ప్యాకెట్ అయితే మనకి రేట్ తక్కువగా వస్తుంది కానీ అన్ని మనకి యూస్ అవ్వవు కదా కాబట్టి మీకు యూస్ అయితే తెచ్చుకోండి లేకపోతే అలా మీకు ఎన్ని బటన్స్ కావాలో అన్ని విడిగా తెచ్చుకోండి సరిపోతుంది ఇలా మనం ఒక సూది తీసుకోవాలి చేతి పని చేసే సూది ఉంటుంది కదండి చేతి పని చేసే సూది తీసుకొని మన ముక్స్ కాజాలకి ఎలా డబుల్ దారం ఎక్కించుకుంటామో అలా ఎక్కిచేసుకోండి వేసేసుకొని నాలుగు మడతలకి ముడి వేసేసుకొని ఇప్పుడు మనము ఇలా ఉంది కదండి ఫస్ట్ క్లాత్ ని కుట్టుకోవాలి ఇలా ఓపెన్ ఉంది కదండి ఇలా దగ్గరికి అనేసి క్లాత్ని ముడి లోపలి వైపు నుంచి సూది బయటకు వచ్చేలా వేసేసుకొని ఇలా పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా దీని పైకి పెట్టేసి కుట్టుకోకూడదు ఇలా మనం ఇలా సైడ్ కని ఇలా దగ్గర కని పెట్టేసి కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఈ బటన్కి వెనక హోల్స్ ఉంటాయండి ఈ హోల్స్లో నుంచి ఇలా సూదిని తీసేసి మనం ఇలా ఇలా మీరు రెండు సార్లు కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత వెనక ముడి వేసేసుకోండి ఊడకుండా గట్టిగా రెండు మూడు సార్లు ముడి వేసేసుకున్నారనుకోండి మీకు బటన్ ఊడదు ఎంత చాలా ఈజీగా కుట్టేసుకున్నామో ఈ మోడల్ మనకి వేదశ్విని గారు ఈ మోడల్ వేసుకున్నారు ఒకసారి మీరు చూడండి మీకు కూడా ఇలా కుట్టుకోవాలి అనుకుంటే చాలా ఈజీ అండి కుట్టుకోవడము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి